వెనుకొండా నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండల కేంద్రమైన బొల్లాపల్లి నందు ఏర్పాటు చేసిన మండల స్థాయి బీసీ నాయకుల ఆత్మీయ సభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించిన వెనుకొండా శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుతో వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒక బీసీ అభ్యర్థికి సీట్ ఇస్తున్నామంటే నేను వాళ్ళకి ఇవ్వడానికి లేదు, అది నాకు కావాల్సిందే, నేను గుంటూరు పాను అని చెప్పాడు. పైకి ఎప్పటి నుంచో నీకు ఓట్లేసినటువంటి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులకి ఎవరైతే అపోజిషన్ లో ఉన్నారో వాళ్ళకి పొంగు చేసి మా ఊళ్ళ చేత ఓట్లేపించుకున్న నువ్వు వ్యక్తిగతంగా నీ వ్యక్తిత్వం ఉందని నేనేదో పెద్ద మనిషినని ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నావే, కనీసం అవి ఉచ్చరించడానికి కూడా నీకు అవకాశం లేదయ్యా కృష్ణదేవరాయలు గారు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది, నీకు అసలు ఆ ఎంపీ సీట్ ఎవరు ఇచ్చారయ్యా అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నువ్వు ఏదైనా ఉంటే అనిల్ కుమార్ గారు ఎంపీ గారు ఎంపీ సీటు అనిల్ కుమార్ గారికి ఇచ్చారు, నువ్వేదన్నా ఉంటే డైరెక్ట్గా నువ్వు మాట్లాడు ఆయనతోటి, ఆయన ఇది తప్పు చేశాడని నువ్వు చెప్పు. ఓకే, నీకు సమాధానం ఆయన చెప్తాడు. ఎవరో ఒక అమ్మా అసలు ఎవరో ఒక అనామకుణ్ణి అక్కడ పెట్టి కుక్కను నెల్లూరు నుంచి వచ్చిన కుక్కను అని మన అన్నావే, నన్నేమో ఆంబూతను అని నువ్వు చెబుతున్నావే వెనకుండి ప్రాంప్టింగ్. నువ్వు అసలు నిజంగా నువ్వు అసలు ఏదైనా ఒక్క మాట చెప్పాలంటే నిన్ను ఏమనాలి అని నాకు అర్థం కావట్లేదప్ప. నువ్వు కనీసం ఈ ఎంపీనే అభ్యర్థి బ్రహ్మనాయుడిని అనే మాటల్లో నేను ఒకటి అడుగుతున్నాను, బ్రహ్మనాయుడు ఏది మాట్లాడినా బ్రహ్మనాయుడే మాట్లాడతాడు, ఇంకొకరి చేత మాట్లాడించడు. భీష్ముడు భారతంలో భీష్ముడు చేతిలో ఇల్లున్నంతసేపు యుద్ధం చేస్తే ఎవరు కూడా ఆయన్ని ఓడించలేరంట. ఆ శ్రీకృష్ణ భగవాను చెప్తుడు ఆయన చేతిలో ఇల్లున్నంతసేపు ఎవరు ఆయన మీద యుద్ధం చేసి గెలవటం అనేది సాధ్యపడేది కాదు అర్జున అని చెప్తాడు ఆయన. అప్పుడు మరి ఎలా చేయాలని అంటే ఆయన సిగండిని తీసుకొచ్చి ముందు పెడితే ఆయన చేతిలో ఉన్నటువంటి ఇల్లుని పక్కన పడేస్తాడు, అప్పుడు మనం ఆయన్ని జయించవచ్చు, కానీ అంతవరకు మన వల్ల కాదు అని అంటాడు. ఇప్పుడు నాకెవరో